శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాధి. వృషభ లగ్నానికి వద్దాం మనం. వృషభ లగ్నం వాళ్ళు ట్రేడింగ్ చేసేటప్పుడు, షేర్స్ బిజినెస్ చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి? స్పెసిఫిక్గా వృషభ లగ్నం వాళ్ళు మేజర్ కాన్సన్ట్రేట్ చేయవలసిందంటే ఆయిల్ ఇండస్ట్రీస్ మీద, ఆటోమొబైల్స్ అనే ఆయిల్ ఇండస్ట్రీ మీద బాగా చేయవలసి వస్తుంది. ఆయిల్ అంటే ఇప్పుడు ఆయిల్స్ అనే మనం చూసుకుంటే భారత్ పెట్రోలియం ఉంది, ఐఓసీఎల్ ఉంది, ఇవన్నీ ఆయిల్స్లోకి వస్తాయి. అది కాకుండా ఎన్నో ఆయిల్ ఇండస్ట్రీస్ మనకు ఉన్నాయి, బట్ షేర్స్ ఎన్నో ఉన్నాయి. సన్ఫ్లవర్ ఆయిల్స్ ఉన్నాయి, అలాగే ఏంటంటే ఆహారం తీసుకునే ఆహార పదార్థాలు ఆయిల్లో ఉంది. ఇలాంటి వాటి అన్నింటివి ఎన్ని ఆయిల్ ఇండస్ట్రీస్ ఉన్నాయో వాటికి సంబంధించి షేర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తూ దాన్ని బట్టి డబ్బు తీయడం ప్రయత్నం చేస్తే మోస్ట్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. మొట్టమొదటి ఆయిల్, తర్వాత ఆటోమొబైల్ ఇండస్ట్రీస్. మన ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంటే బజాజ్ ఆటోమొబైల్స్ అంటారు, అలాగే మోటార్ వెహికల్స్ అంటే టాటా మోటార్స్, ఇలాంటి ఆటోమొబైల్ ఇండస్ట్రీ హోండా, హీరో హోండా, హోండా సిటీ, తర్వాత హుండాయ్, ఇవన్నీ కంపెనీ యొక్క షేర్స్ ఉంటాయి కదా, ఇవన్నీ ఆటోమొబైల్ ఇండస్ట్రీ చెప్తున్నాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, ఎందుకంటే మనం అందుకంటే ఎక్కువ చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి ఈ చిన్న బుల్లితెర మీద ఏదో వన్ ఆర్ టూ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. దాన్ని బట్టి మీరు క్యాచ్అప్ చేసుకుని అందులో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నించాలన్నమాట. ఈ వృషభ రాశి వరకు ఏంటంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ మీద, ఆయిల్ ఇండస్ట్రీ మీద స్పెసిఫిక్గా చేయడానికి ప్రయత్నం చేయగలిగితే మోస్ట్ సక్సెస్ఫుల్ అవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇందులో వృషభ లగ్నంలో మళ్ళీ మనకు మూడు నక్షత్రాలు కనబడుతుంటాయి. ఈ మూడు నక్షత్రాలలో మనకు అంటే కృతికా నక్షత్రం కనబడుతుంది, అదేవిధంగా మృగసర నక్షత్రం కనబడుతుంది మనకు, తర్వాత రోహిణి నక్షత్రం కూడా కనబడుతుంది, అంటే చంద్ర సంబంధమైన నక్షత్రం కూడా కనబడుతుంది. ఇక్కడ వృషభ లగ్నంలో ఉన్న విశేషం ఏంటంటే ఏ నక్షత్రం వాళ్ళు అయినప్పటికీ కూడా ఇక్కడ కామన్గా అంటే ఇక్కడ చంద్రుడు, రవి, చంద్రకుజుడు వీరి ముగ్గురు కనబడుతున్నారు కాబట్టి వీళ్ళందరూ రవిచంద్రకుజుడు అందరూ ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ. అంచేత వీళ్ళందరూ కలిసి ఏ నేను చెప్పిన ఏ ఒక ఇండస్ట్రీల మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సనాలిటీగా ముందుకెళ్ళి ఆర్థిక బలం పెంచుకోవడానికి అవకాశం ఉందన్నమాట. సో ఇక్కడ స్క్రాప్ బిజినెస్ కూడా వీళ్ళు వెళ్ళచ్చు. స్క్రాప్ అంటే ఏంటంటే విచ్ ఇస్ నాట్ యూజ్ఫుల్ ఫర్ అదర్స్. చాలామంది స్క్రాప్ బిజినెస్ చేసి అందులో డబ్బు సంపాదించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటి స్క్రాప్ బిజినెస్ సంబంధించిన యాక్టివిటీస్ చేస్తూ షేర్స్ తరపున క్రూడ్ ఆయిల్ మీద కూడా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అంటే క్రూడ్ ఆయిల్కి సంబంధించిన కంపెనీస్ ఏవైతే ఉంటాయో అలాంటి షేర్ల మీద ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆటోమొబైల్స్, తర్వాత పెట్రోల్ బంక్స్, పెట్రోల్కి సంబంధించింది, క్రూడ్ ఆయిల్ సంబంధించింది, స్క్రాప్ బిజినెస్ సంబంధించింది, ఈ నాలుగు మీద ఎంత మీరు ఫైనాన్స్ కంపెనీస్, ఫైనాన్స్ ఇండస్ట్రీస్ అంటే వీటి మీద ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా మోస్ట్ సక్సెస్ఫుల్గా అవుతారు. ఆ విధంగా ఈ చిన్న టిప్స్ ప్రయత్నం చేయండి, రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వ్యాధి.